हे राम రాణి చెప్తాను లేదులే మావయ్య నీ కొడుకు అన్ని నీకే పంపించాడు ఇదిగో చుట్టల ఇంతేనా ఉండు మావయ్య చూడు మరి వాచి మావయ్య ఏమ్మా ఇది కూడా నాకేనా అవునమ్మా నీకే కట్టుకో ఎల్లదు మావయ్య ఎల్లదు సరే సరే ఏమేమమ్మా ఇదేమేమమ్మా అదేంటి
నా ప్రేమైన ఇందు కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నేను మాత్రం ఇక్కడ ఉన్నాను మనసంతా అక్కడే ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి ఆనందం ఉత్తరం రాసేట్టుగా అవునన్నా ఏమని రాశాడమ్మా ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు ఆహా రాశాడు నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే అవుతారమ్మా అవునన్నా ఇందు ఏమావయ్య చూడమ్మా నాకేమీ రాయలేదు నీ ఉత్తరంలో అడ్రస్ ఏదేమన్నా ఉందేమో చూడు నాకు కూడా రాయలేదు మావయ్య అరే దానికింత గొడవ ఎందుకన్నయ్యా ఒక్క ఉత్తరం ఒక రాస్తే రాయడు ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే అవుతారు అమ్మ అంది హలో ఎస్ సింగ్ స్పీకింగ్ ఓ సాలై థ్యాంక్ యూ వెరీ మచ్ హోటల్ బాగుందా నీకు చాలా బాగుంది మావయ్య మీరు వాట్ ఈ హోటల్ మేనేజరా ఎస్ ఎస్ వెరీ గుడ్ బాగుంది మావయ్య ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ లో చెప్పు ఓ మీకు ఇంగ్లీష్ కూడా తెలుసు అండి ఓ మీకు తెలుగు కూడా తెలుసు అండి దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి ఓహో ఏం భాష ఇప్పుడు మారింది తాళులేండి మీరు తెలుగువారా వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ మేము ఇక్కడ బస్ చేదలుచుకున్నాం మంచి గది ఒకటి ఏర్పాటు చేయండి గది గది బావా గదులు ఓ ఎస్ సర్ రూమ్ నంబర్ 15 అండ్ 16 బావా పదను రామా ఇది మర్చిపోయారు స్మాల్ మేడం థ్యాంక్ యూ మావయ్య మావయ్య త్వరగా ఏమ్మా అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య మిస్టర్ సార్ ఎస్ ఇవికి ఎలా వచ్చింది ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చాడు అతని పేరు ఆనందేనా నీకు ఎలా తెలుసు అతను మా అబ్బాయిలండి అతనే వెతుక్కుంటూ వచ్చాం ఏం పారిపోయాడా పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పట్టింది వాడికేమండి దొరలా పుట్టాడు దొరలా ఉంటున్నాడు ఎందుకు పారిపోతాడు ఎంత నమ్మకమండి మీ ఆనంద్ మీద కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు మీకు తెలియదండి మా వాడి సంగతి ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట తెలియకేమండి అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు మొన్ననే అవసరం వచ్చి రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు అందుక ఇంత లెక్చరు మిస్టర్ ఈ డబ్బు తీసుకుని ఆ రింగ్ ఇలా ఇవ్వండి క్షమించండి స్మాల్ మేడం నమ్మకాన్ని అమ్ముకోలేం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి పద మావయ్య ఇక్కడ అంతా దొరలేనే ఎన్నా సొన్నింగా మేడం సత్యం చాలీ సాయం తనకు అర్వం కూడానా సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు వయస్ ఎంత ఉండాలి మేడం ఏయ్ చంప ఏమంటుంది ఏమన్నా ఎందుకు